మెదక్ జిల్లా రామాయణపేటలో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, సీఎం కేసీఆర్ ఏకకాలంలో మొత్తం రుణాలు రుణమాఫీ చేస్తామని అన్నారని, వెంటనే ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని బీజేపీ నాయకులు అన్నారు. కొనుగోలు కేంద్రాలలో నిర్వహణ సక్రమంగా చేయాలని, యూరియా ఉచితంగా ఇవ్వాలని, ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ధరణి పోర్టల్ను ఎత్తివేయాలని, పంట నష్టపోతే రైతులకు ఫసల్ బీమా అమలు చేయాలని బీజేపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు సంగయ్య, బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్, బీజేపీ జిల్లా మహిళా కార్యదర్శి పోచమ్మల అశ్విని శ్రీనివాస్, వెలుమల సిద్ధిరాములు, దిలీప్, దయానంద్, చింతల శేఖర్, పోచమ్మల శ్రీనివాస్, రమేష్, అక్కనిపేట శ్రీనివాస్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పిలుపు మేరకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు రైతుల సమస్యల గురించి, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 2018 ఎలక్షన్లో ఈ యొక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికి కూడా ఈ యొక్క ఏదైతే హామీ ఇచ్చిందో ఏకకాలంగా రైతు రుణమాఫీ అని చెప్పి ఈరోజు వరకు కూడా తన హామీని నెరవేర్చుకోలేకపోయిండు. అంతేకాకుండా ఈరోజు రైతులు కొనుగోలు సెంటర్లలో తీవ్రంగా ఈ యొక్క అందరూ కూడా ప్రభుత్వము, అదేవిధంగా మిల్లర్లు అందరూ కూడా సిండికేట్ అయ్యి రైతులను పూర్తిగా దోపిడీ చేస్తున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతూ ఉన్నాము. అంతేకాకుండా ఈరోజు ఎన్నికలకు ముందు యూరియా ఫ్రీగా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికీ ఈరోజు వరకు కూడా తన హామీలను నెరవేర్చకపోవడం, అదేవిధంగా ధరణి పోర్టల్ ద్వారా అనేక మంది రైతులు కావచ్చు, సామాన్య ప్రజలందరూ కూడా ధరణిలో ఉన్న లోపాలను సరిచేయకుండా ఈ యొక్క ప్రభుత్వం జాప్యం చేస్తూ ఈ యొక్క భూముల విషయంలో అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున, ఈ యొక్క ప్రభుత్వం రైతుల పక్షపాతి, రైతుల సంక్షేమం కోసం పాటుపడుతుందని చెప్పి చెప్తున్న ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని, మీరు రైతుల కోసం నిజంగా పనిచేసే ప్రభుత్వం అయితే వెంటనే ఏకకాలంలో మీరు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి. అదేవిధంగా రైతుల కోసం పంట నష్టపోతే ఫసల్ బీమా యోజనను ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతూ ఉన్నాము. ఇప్పటికైనా కానీ ఈ యొక్క ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతుల కోసం పాటుపడాలి, లేకపోతే రామాయంపేట మండలంలో దాదాపు 200 మంది రైతులతో ఈ యొక్క రాస్తా రోకో చేస్తాము హైవే మీద అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. రాష్ట్ర స్థాయి మేరకు ఈరోజు మండల స్థాయి లెవెల్లో ఈ రైతులకు 2018 కేసీఆర్ గారు 100,000 రూపాయలు రుణమాఫీ ఏకకాలంగా చేస్తా అన్నాడు. ఇంతవరకు అది అమలు చేయలేదు. కావున దాని మీద 2018 నుండి ఇప్పటి వరకు అయినటువంటి వడ్డీతో సహా ఇప్పుడు తక్షణమే విడుదల చేయాలని చెప్పి మండల స్థాయి రామాయణపేట తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి అది కాక అదేవిధంగా ఉచిత ఫర్టిలైజర్ రసాయనిక ఎరువులు రైతులకు ఇస్తా అని చెప్పి గిట వాగ్దానం చేసిండు, అది గిట అమలు చేయడం లేదు. మరి ఇట్లా చెప్పుకుంటూ పోయినట్టయితే రైతులను పూర్తిగా అన్యాయం గురి చేస్తుండు. కాబట్టి తక్షణమే ఈ రెండింటిని రైతుల పక్షాన, మరియు ఈ రెవెన్యూలో ధరణి అనేది తన చేతిలో పెట్టుకొని ఇక్కడ ఏదైనా పేరు తప్పుబడ్డా, భర్త పేరు భార్య పేరు తప్పుబడ్డా, అది ఇక్కడ చేయడం వీలైతే లేదు. కావున ఆ ధరణి అనేది మొత్తం ఎత్తేసి రైతులకు న్యాయం చేస్తాడని చెప్పి మేము ఈ మండల స్థాయి బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము.